ఏపీలో స్పెషల్ స్టేటస్ ఉద్యమం ఉధృతం కారింది. ఈ నెల 6న యూనివర్సిటీల విద్యార్థి సంఘాలతో సమావేశం కానున్నట్లు ప్రత్యేక హోదా సాధన సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ తెలిపారు. 12 నుంచి ర్యాలీలు, యాత్రలు చేస్తామంటున్న చలసాని శ్రీనివాస్ తో మా ప్రతినిధి లక్ష్మి ఫేస్ టు ఫేస్. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసేందుకు ప్రత్యేక హోదా సాధన సమితి నేతలు కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థి సంఘాల నేతలందరినీ కలుపుకుని ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్లాలి అనేది వారి కార్యాచరణ. మనకు తెలుస్తుంది అసలు ఎప్పటి నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నారు, అసలు వాళ్ళ కార్యాచరణ ఏ విధంగా ఉంటుందనేది మనతో మాట్లాడడానికి హోదా సాధన సమితి అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ మనతో పాటు ఉన్నారు. ఆయన తెలుసుకుందాం. చెప్పండి సార్, ఇప్పటికే వివిధ రూపాల్లో ఉద్యమాన్ని తీసుకెళ్లారు, ప్రస్తుతం అసలు ఉద్యమం ఏ దశలో ఉంది, మీరు కార్యాచరణ అసలు ఏం చేయబోతున్నారు? అసలు 12వ తారీఖు నుంచి శ్రీకాకుళం జిల్లా నుంచి మొదలు పెట్టుకుని అనేక విద్యాలయాలు, యూనివర్సిటీలు అన్నీ కూడా కవర్ చేసుకుంటా హిందూపురం వరకు కూడా యాత్ర చేయడానికి నిర్ణయించారు. వారు 6 తారీఖున అన్ని విద్యార్థి సంఘాలు కలిసి కూర్చుని మొత్తం డీటెయిల్డ్ ప్రణాళిక ఎక్కడ ఏ రోజు వస్తుందో కూడా మేము వివరిస్తాం. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కలిసాం, శివాజీ రాజు గారు, హీరో శ్రీకాంత్ గారితో సహా అనేక మంది అక్కడున్న ఏడి శ్రీరామ్ గారు అందరూ కూడా ఖచ్చితంగా మాకు సహకరిస్తున్నారు. ముఖ్యమైన చోట్ల విద్యాలయాలకు కానీ లేదంటే కళాశాలలో మీటింగ్ జరిగినప్పుడు వస్తానికి సినిమా పరిశ్రమలో ముఖ్యులు అందరూ ఏదైతే ఉన్నారో వారు కలిసి వస్తున్నారు, వారు ధన్యవాదాలు చెప్తున్నాం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసలు ప్రత్యేక హోదా ఉద్యమం అనేది ఉందంటారా? అసలు ప్రతి బయటికి వెళ్ళి ఒక మహిళను అడగండి చెప్తుంది, పాఠశాలకు వెళ్ళి విద్యార్థిని అడగండి చెప్తాడు. అలాగే మీరు స్వాతంత్ర సమర యోధులు ఏదైతే ఉన్నారో, ఇంకా 70, 80, 90 ఏళ్ళు ఏదైతే హోదా మీద ఉద్యమం ఆ రోజు పెట్టారో, నిరాహార దీక్ష పెట్టారు, వాళ్ళని అడగండి. 90 సంవత్సరాల స్వాతంత్ర సమర యోధులు ఉన్నారు, వాళ్ళు చెప్తారు. ప్రతి ఒక్కరి గుండెలు ఆందోళన గుండెల్లో రగులుతుంది. అది వాళ్ళ భావోద్వేగాల వల్ల తగ్గినట్టు కనపడచ్చు, భావితరాలకు అది లేదు, ఒక తరం పోతుందండి, ఒక తరం పోతుంది. అది రాకపోతే విభజన హామీలు, రాయితీలతో కూడిన ప్రత్యేక తరగతి హోదా రాకపోతే తరం పోతుంది. మేము చేసిన ఉద్యమం వల్ల కేంద్రంలో అదన్నత ఇచ్చారు. అన్ని పార్టీలు వెనకో ముందో యూ టర్నో రైట్ టర్నో లెఫ్ట్ టర్న్ తీసుకొచ్చారు. కాంగ్రెస్ పార్టీ కూడా చేస్తా ఉంది మొదటి నుంచి, అందువల్ల అందరినీ కూడా కలిపి రమ్మని కోరుతా ఉన్నాం. 12వ తేదీ నుంచి యాత్రలు అనేది చేపడతాం, బస్సు యాత్రలు శ్రీకాకుళం నుంచి అని చెప్తున్నారు విద్యార్థి సంఘాల నేతలందరితో. దీనివల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది అంటారు? అసలు ఇప్పటికే అనేక యూనివర్సిటీలు మేము చేయడం జరిగింది, ఇవాళ సబ్జెక్టు సైడ్ ట్రాక్ అయిపోతుంది. ఇప్పుడు ఏదో ఆపరేషన్ అని ఇంకోటి అని వస్తుంది, నేను దాన్ని అది రాజకీయంగా జరిగేది. ఈ ఉద్యమాన్ని సైడ్ ట్రాక్ వెళ్లకుండా దాన్ని మెయిన్ స్ట్రీమ్ ఉంది కాబట్టి తిరిగి మళ్ళీ భావితరాల భవిష్యత్తు అవసరం కాబట్టి విద్యార్థి నాయకులందరూ కూడా ఇవాళ కూర్చున్నారు. ఢిల్లీకి ఇక్కడ ఉద్యమం రగులుతున్న అగ్నిపర్వతం అనేది వాళ్ళు తెలుసుకోవాలి. అది చిమ్మితే లావా ఆ ఢిల్లీలో కూర్చుని పెత్తందారీ చేస్తున్న ఉత్తర భారతీయ జనాల మీదే, ఆ ఉత్తర భారతీయ పార్టీలు వాళ్ళ మీద పడేటట్టు మేము లావా కూడా అది ఖచ్చితంగా వాళ్ళ మీద పడుతుంది, ఇది కనుక చేయకపోతే అని చెప్పి మనం చేస్తా ఉన్నాం. 6వ తేదీన విద్యార్థి సంఘాల నేతలంతా కూడా కూర్చుని ఒక కార్యాచరణ రూపొందిస్తారు. 12వ తేదీ నుంచి బస్సు యాత్రలు అనేది శ్రీకాకుళం నుంచి చేపడతారని చెప్పి చలసాని శ్రీనివాస్ చెప్తున్నారు. ఇది ఇప్పుడున్న పరిస్థితికి మన పర్సన్ సురేష్ తో లక్ష్మి, టీవీ5 విజయవాడ.